పదాపహర్తం దాతర పదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే నాథాయ పతయే రఘునాథాయత రామాష్టోత్తరస్తోత్రం ముప్పై ఒకటో నామం ఓం తాటకాంతకాయ నమః తాటక అనేటువంటి ఆవిడ ఒక రాక్షసి ఈ రాక్షసి గ్రామములనన్నింటినీ కూడా తాను ఆక్రమించుకుని ఉన్నది అలా ఉండి విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహర్షులంతా కూడా వేధిస్తూ ఉన్నటువంటి ఆవిడ అలా ఉన్నటువంటి ఆ తాటకను సంహరించాలి రామచంద్రమూర్తి అలా సంహరిస్తేనే ఈ విశ్వామిత్రుడు చేసేటువంటి యాగం రక్షింపబడుతుంది విశ్వామిత్రుడు రామలక్ష్మణునిద్దరిని తన యాగ సంరక్షణ కోసం తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ఆ తాటక వచ్చి అడ్డగించింది అలా అడ్డగించినటువంటి తాటకను సంహరించమని విశ్వామిత్రుడు రాముణ్ణి ఆజ్ఞాపించాడు అయితే రాముడు తాటక స్త్రీ కదా స్త్రీవధ చేయడం అనేటువంటిది దోషం కనుక సందేహిస్తూ ఉంటే అప్పుడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో అన్నాడు దుర్మార్గురాలైనటువంటి లోక కంటకి అయినటువంటి తాటకను సంహరించడం వల్ల ఎటువంటి దోషము లేదు ఎటువంటి పాపము లేదు కనుక రామచంద్ర ఆమెను సంహరించు అని ఆజ్ఞాపించాడు గురువాజ్ఞను అనుసరించి రాముడు ఆ తాటకపై బాణాన్ని వేశాడు కనుకనే ఇక్కడ మనకు వేదాంత దేశకుల వారు చక్కని ఒక చూర్ణికను చెబుతారు తనుతర విశిఖ వితాడన విఘటిత విషరారు శరారు తాటకేయ రామచంద్రమూర్తి ఆ చిన్నతనంలో వేసినటువంటి బాణం కదా ఆయన వేసినటువంటి ఆ బాణం ఎంత శక్తివంతమైనదంటే చాలా సూక్ష్మమైనది శక్తివంతమైనది తనుతర విశిఖ విశిఖ అంటే బాణం ఆ బాణం ఎలాంటిదంటే తనుతర చాలా సూక్ష్మమైనటువంటి బాణంట అంటే బాగా ములుకు కలిగినటువంటి చాలా గొప్ప నిశితమైనటువంటి బాణం అది అలాంటి గొప్ప తీక్ష్ణమైనటువంటి ఆ బాణాన్ని తనుతర విశిఖ వితాడన అలాంటి బాణాన్ని తాటక మీద వేశాడు తాటక మీదే కాదు తాటక తాటకేయ తాటకకు ఇద్దరు కుమారులు మారీచుడు సుబాహుడు అని ఈ మారీచ సుబాహులు కూడా విశ్వామిత్రుని యొక్క యాగాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించారు వారు ఎలాగా ఆ యాగాలని వారు విశ్వామిత్రుని యాగం అనే కాదు అడవుల్లో ఉండేటువంటి ఆయా మునుల యొక్క తపస్సులన్నింటినీ కూడా భంగం చేయడమే ఈ ముగ్గురు యొక్క పని కనుక ఇలాంటి వారు లోకంలో ఉండడానికి వీల్లేదు కనుక రామచంద్రమూర్తి విషరారు శరారు తాటకా తాటకేయ విషరారు అని అంటే వారికి ఎవరి వల్ల బాధపడరు వారు షరారు అలాగే ఇతరుల్ని బాధిస్తారు ఇది వీరికి ఉండేటువంటి లక్షణం అంటే ఈ తాటక కానీ తాటక కుమారులైనటువంటి మారీచ సుబాహులు కానీ వారికి ఇతరుల వల్ల ఎటువంటి కష్టం లేదు ఎందుకంటే వారిని ఎవరూ కూడా బాధ పెట్టలేరు అంత పరాక్రమవంతులు అంతేకాకుండా అంత దుర్మార్గులు అనమాట వారికి ఎటువంటి సెంటిమెంట్స్ లేవు వాళ్ళు ఎవరి వల్ల బాధపడరు కానీ ఎదుటివారిని మాత్రం వాళ్ళు బాధిస్తూ ఉంటారు కనుకనే విషరారు అంటే వారికి ఎవరి వల్ల బాసలేదు శరారు వారు మాత్రం ఇతరులను బాధిస్తూ ఉంటారు అలాంటి దుర్మార్గులైనటువంటి ఈ తాటక తాటకేయుల్ని అంటే తాటకను తాటక కుమారులైనటువంటి వారిని కూడా ఈ రామచంద్రమూర్తి తనుతర విశిఖ వితాడన విఘటిత సూక్ష్మమైనటువంటి బాణాన్ని ప్రయోగించి తాటకను సంహరించాడు అదేవిధంగా సుబాహుణ్ణి సంహరించాడు కానీ మారీచుణ్ణి మాత్రం వాయువ్యాస్త్రం వేసి వాడెక్కడో పడిపోయేట్టుగా చాలా దూరంగా వెళ్ళి పడిపోయేట్లుగా అతని మీద ఆ బాణ ప్రయోగం చేశాడు కనుక ఈ విధంగా రామచంద్రమూర్తి ఈ మారీచు సుబాహుల్ని సంహరించాడు తాటకను కూడా సంహరించాడు కనుక తాటకాంతకాయ నమ అని రామచంద్రమూర్తిని ఆరాధించాలి అని అంటారు ఎందుకోసం అంటే మనకు కూడా ఏర్పడేటువంటి విఘ్నములను తొలగించగలడు రామచంద్రమూర్తి అల్పశ్చకాల బహవశ్చ విఘ్నహ అని అంటారు అంటే మనం తెలుసుకోవలసింది చాలా ఉంటుంది చేయవలసినటువంటి మంచి పనులు కూడా చాలా ఉన్నాయి కానీ కాలం అనేటువంటిది అల్పశ్చకాల మనకు ఉండేటువంటి కాలం మన ఆయుష్ చాలా తక్కువ బహవశ్చ విఘ్నాహ అనేకమైనటువంటి విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా మంచి పని ప్రారంభించామనంటే ఆ మంచి పనికి చాలా విఘ్నాలు ఏర్పడతాయి ఆ విఘ్నములన్నీ తొలగాలంటే భగవంతుడు మాత్రమే అలాంటి విఘ్నములను తొలగించగలడు కనుక రామచంద్రమూర్తిని మనం ఓం తాటకాంతకాయ నమ అని కనుక మనం అర్చించినట్లయితే తద్వారా మనం చేయ తలచుకున్నటువంటి మంచి పనులకు ఏర్పడేటువంటి ఆటంకములన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ఓం వేదాంత సారాయ నమ రాముడు ఎవరు అనంటే ఇక్కడ ఈ నామం ద్వారా మనకు చెప్తున్నారు రామచంద్రమూర్తి వేదాంతము యొక్క సారమే వేదమనగా ఏమిటి అంటే వేదము అంటే విత్ అనేటువంటి ధాతువు ద్వారా ఏర్పడినటువంటి ఒక పదం అంటే విదజ్ఞానే అంటే జ్ఞానమునకు సంబంధించినటువంటి ఒక ధాతు వేత్తి అనేటువంటి ఒక ధాతు వస్తుందనమాట విదజ్ఞానే అనేటువంటి ధాతువు ద్వారా ఏర్పడినటువంటి పదం వేదం అంటే అంటే వేదయతీతి వేద తెలియనటువంటి వాటిని తెలిపేటువంటిది గనుక వేదము అని పేరు ఏమి తెలియదు ఏం తెలియంది మనం తెలుసుకోవాలి అంటే ప్రత్యక్షేణ అనుమిత్యావా ఎ స్థూపాయో నబుధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత మనం ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేవి కొన్ని ఆ ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వీలు లేనివి కొన్ని ఉంటాయి ప్రత్యక్షంగా మనకు తెలిసేవి అని అనంటే లోకంలో మన కంటికి కనిపించేటువంటి వస్తువులు వినిపించేటువంటి వస్తువులు అలాగే స్పర్శ ద్వారా తెలిసేటువంటి వస్తువులు ఇలాగా మన జ్ఞానేంద్రియములకు గోచరమయ్యేటువంటి వాటిని ప్రత్యక్ష వస్తువులు అని అంటారు అనమాట అలా ప్రత్యక్షంగా మనకు తెలియకుండా ప్రత్యక్షమైనటువంటి ద్వారా కొన్ని ప్రత్యక్షం కానటువంటి వాటిని కూడా మనం ఊహించి తెలుసుకోవడాన్ని అనుమానము అని అంటారు అంటే ఎలాగంటే మనకు ఇంతకుముందు ఒక అనుభవం అయింది ఒక పువ్వును మనం చూసాం ఇంతకుముందు చూసినప్పుడు ఆ పువ్వు ద్వారా ఒక రకమైనటువంటి వాసన వచ్చింది మల్లె పువ్వును మనం చూసాం మల్లె పువ్వు ద్వారా మనకు చక్కని పరిమళం వచ్చింది అంటే పువ్వుకు సంబంధించినటువంటి పరిమళానికి సంబంధించిన జ్ఞానం మనకు ముందుగా ప్రత్యక్షంగా కలిగింది అలా కలిగిన తర్వాత ఎక్కడో మనం వెడుతున్నాం నడిచి వెళుతున్నాం అక్కడ మనకు ఆ పువ్వేం కనిపించలేదు కానీ ఇంతకుముందు మనం మల్లె పువ్వును దగ్గరగా చూసి వాసన చూడడం వల్ల వచ్చినటువంటి వాసన మనకి ఎక్కడి నుంచో ఒక చోట నుంచి గాలి ద్వారా వచ్చి వీచింది వీచేటప్పటికి మనం అక్కడ ఏం కనిపించలేదు పువ్వులు మల్లె పువ్వుల తోటలో దండలో ఏమీ కనిపించలేదు కానీ ఎక్కడి నుంచో గాలి రాగానే ఆ గాలి నుంచి ఆ పరిమళం అనేటువంటిది గాలి మోసుకొచ్చింది పరిమళం సరిగ్గా మల్లె పువ్వుల వాసన వచ్చింది అనగానే ఇంతకుముందు మనం మల్లెపూలను దగ్గరగా చూసి ఆ వాసన చూసి తెలుసుకుని ఉన్నాం కనుక ఈ వాసన మల్లెపూల వాసన అని మనం గుర్తించాం పూలు కనిపించకపోయినా ఆ వాసన మన దగ్గరకి రావడం వల్ల ఆ వాసన ద్వారా పూలను మనం గుర్తించాం ఇది మల్లెపూలకు సంబంధించినటువంటి వాసనే అని నిర్ధారణ చేసుకున్నాం అనమాట అంటే దీనిని అంటే మనకు ఇంతకుముందు ప్రత్యక్షమైనటువంటి అనుభవం ద్వారా మనకు ప్రత్యక్షం కానటువంటి మరొక దానికి సంబంధించినటువంటి అంశమును మనం ఊహించి నిర్ధారించి హేతుబద్ధంగా తెలుసుకోవడాన్ని అనుమానము అని అంటారు అంటే ప్రత్యక్షేణ అనుమిత్యావా ప్రత్యక్షముగా కానీ చేత కానీ నబుధ్యతే ఏదైతే మనం తెలుసుకోలేమో ఆ తెలుసుకోనేటువంటి దానిని తెలిపేటువంటి దానికి వేదం అని పేరు అవి ఏమిటి అని అంటే చెప్తారు మనకు పుణ్యము పాపము అన్నాం ఈ పుణ్యము పాపము అనేటువంటిది మనకేం కనిపించదు పోనీ ప్రత్యక్షం ద్వారా తెలుసుకుందామా అనుకున్నా కానీ మనకు తెలియదు ఎందుకోసం అని అంటే మన లోకంలో ఏమంటే పుణ్యం చేసుకున్నాడు కనుక వాడు సుఖపడుతున్నాడు అని చెప్పడానికి వీలులేదండి అంటే పాపాత్ములు కూడా సుఖంగానే ఉంటారు అంటే సుఖమో కష్టమో చూసి వీడు పుణ్యం చేసుకున్నాడు పాపం చేసుకున్నాడు అని కూడా నిర్ధారించలేము మనం కానీ ఈ పుణ్యము పాపము అనేటువంటిది అంటే నువ్వు ఈ పుణ్యం వల్ల నువ్వు సుఖపడతావు పాపం వల్ల దుఃఖపడతావు అని ఎవరు చెప్తున్నారు అని అంటే మనకు వేదములే తెలియపరుస్తున్నాయి ఆ వేదములలో ఉండేటువంటి విశ్వాసం ద్వారా అంటే వేదములు అంటే మనకు శబ్ద ప్రమాణం అని అంటారు ఈ శబ్ద ప్రమాణము అంటే ఇంతకుముందు కొంతమంది అనుభవజ్ఞుల వారి యొక్క మాటలే అంటే ఆప్త వాక్యం ప్రమాణం ఆప్త వాక్యం ఆప్తులైనటువంటి వారు ఆప్తులంటే మనకు చాలా నమ్మకస్తులైనటువంటి వారు ఇలాంటి నమ్మకస్తులైనటువంటి వారు ఎవరు అనంటే వేదమే నమ్మకమైనటువంటిది విశ్వసించదగినటువంటిది అలాంటి విశ్వసించదగినటువంటి వేదములలో పుణ్యము పాపము అన్నారు స్వర్గము నరకము అన్నారు దైవము ఆత్మ పరమాత్మ అన్నారు ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షం ద్వారానో లేకపోతే అనుమానం ద్వారానో తెలిసేటువంటి అవకాశం లేదు ఇవన్నీ కూడా మనకు వేదం చెప్తోంది కనుక ఇలా ప్రత్యక్షేణ అనుమిత్యా నబుధ్యతే స్థూపాయో ఏతం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అన్నారు అంటే ఇలా మనకు ప్రత్యక్షముగా అనుమానం చేత కానీ తెలుసుకోలేనటువంటి కొత్త విషయమును మనకు తెలిపేటువంటిది కనుక వేదము వేదము అని చెప్పబడుతోంది విధ జ్ఞానే అనేటువంటి ధాతువు ద్వారా కనుక ఈ వేదము విదంత్యేభిహీచ ధర్మాధర్మౌ ఇది వేదాహ వేదమునుకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని చెప్తున్నారు ధర్మమును అధర్మమును ఈ వేదం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం వేదములో ఇది చేయి అని అంటే అది ధర్మం వేదములో ఇది చేయొద్దు అంటే అధర్మం వేదం చెప్తోంది నువ్వు నిజం మాట్లాడు సత్యం వదా అంటోంది అలాగే ధర్మం చరా ధర్మమును చేయి అని అంటోంది అలాగే స్వాధ్యాయ మా ప్రమద చక్కగా చదువుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి అధ్యయనం చేయి నువ్వు స్వాధ్యాయ మా ప్రమద ప్రజాతంతుం మావ్యవత్సేత్ సిహి ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవత్సేత్ సిహి గురువుగారి దగ్గర చదువుకున్న తర్వాత ఆ గురువు గారికి కావలసినటువంటి దక్షిణను సమర్పించి చక్కగా వివాహం చేసుకొని తర్వాత నీ ధర్మమును కాపాడేటువంటి సత్సంతానాన్ని కను నువ్వు అంటే మనకు ఉండేటువంటి ఏ ధర్మమైతే వేదము చెప్పిందో ఆ వైదికమైనటువంటి సనాతన ధర్మమును కాపాడేటువంటి తరువాత తరాలను కూడా సృష్టించు నువ్వు అని వేదం ఇవన్నీ కూడా చెప్తోంది అంటే అలాగే ఏది చేయొద్దో కూడా చెప్తోంది స్వాధ్యాయ ఆన్మ ప్రమద అంటే అధ్యయనం చేయమని అర్థం అనమాట అంటే ఇది చేయి ఇది చేయకు అని వేదం ఏదైతే చెప్పిందో ఇది చేయి అని చెప్పినటువంటిది ధర్మం ఇది చేయకు అని చెప్పినటువంటిది అధర్మం కనుక వేదము ద్వారా మనం ధర్మాధర్మాలను తెలుసుకుంటాం కనుక ధర్మాధర్మములను తెలిపేటువంటి దానికి వేదం అని పేరు కనుక అలాంటి వేదమునకు వేదానం అంతా శిరస్థానీయా వేదమునకు శిరస్థానీయంలో ఉండేటువంటి ఉపనిషత్తులకు వేదాంతములని పేరు అంటే వేదము పూర్వ భాగమంతా కూడా మనకు కొన్ని కొన్ని మంచి మంచి పనులకు సంబంధించినటువంటి లౌకికమైనటువంటి అనేక విషయాలు చెప్తుంది అలా చెప్పిన తర్వాత ఆత్మ తత్వమును గురించి విమర్శన చేసేటువంటి భాగము ఉత్తర భాగము అని అంటారు కనుక అలాంటి పరమాత్మతత్వమును బోధించేటువంటి ఉత్తర భాగమునకు వేదాంతములని పేరు ఉపనిషత్తులని పేరు కనుక వేదానామంతా వేదానా శిరస్థానీయా ఉపనిషద కనుక వేదాంత ఉపనిషద వేదాంతములనగా ఏమిటంటే ఉపనిషత్తులకే వేదాంతములని పేరు అలాంటి వేదాంతమునకు సారభూతమైనటువంటి వాడు రామచంద్రమూర్తి అంటే వేదాంతములలో కొనియాడబడినటువంటి వాడు వేదాంతములలో చెప్పబడినటువంటి వాడు రాముడు కనుక ఓం వేదాంత సారాయనమహ అంటూ రామచంద్రమూర్తిని పూజించాలి వేదాంతము ఉపనిషత్తులలో చెప్పినటువంటి సారమేమిటి అనంటే ఓంకారమే ఉపనిషత్తులకు ఋషభో విశ్వరూపః షభో విశ్వ ఛందోభ్యోధ్యమృతూ సమేంద్రో మేధయా ఆ స్పృణోతు దేవధారణో భూయాసం శిక్షావల్లి తైత్రీయోపనిషత్తు చెప్తోంది యశ్చందసాం ఋషభో విశ్వరూపః వేదములన్నిట్లో కూడా వేదాంతములన్నిట్లో ఋషభ విశ్వ విశ్వరూపమైనటువంటిది ఏమిటి అనంటే ప్రణవమే ఓంకారమే అనమాట ఆ వేదములకు వేదాంతములకన్నిటికీ సారభూతమైనటువంటి ఆ ప్రణవమునే అమృతస్య దేవధారణో భూయాసం ఆ అమృతస్వరూపమైనటువంటి ప్రణవమునే నేను ధరిస్తాను శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణ ఆభ్యాం భూరి విశ్రువం అలాగా ఆ స్వామి అయినటువంటి ఆ వేదాంత సారమైనటువంటి ఓంకార స్వరూపమును నేను ధ్యానిస్తాను దాన్ని ధరిస్తాను అలా ధరించడంతో పాటు ఆ స్వామి యొక్క కథలను ఆ ఓంకార ఓంకారస్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క కథలను కర్ణాభ్యాం భూరి విశ్రువం ఎక్కువగా వింటాను అంటే భగవంతునికి సంబంధించినటువంటి భగవత్ కథలను వినాలి భగవత్ స్వరూపం ఏమిటంటే ఓంకారం కనుక వేదాంత ఓంకార స్వరూపుడే రామచంద్రమూర్తి కనుక ఇక్కడ చెప్తున్నారు ఓంకార వాచ్యవం రామ ఆధ్యాత్మ రామాయణంలో ఓ రామచంద్ర ఓంకార వాచ్యత్వం నీవు ఓంకార వాచ్యుడివి అంటే ఓంకార వాచ్యము అనంటే వస్తువు అనమాట ఆ వాచకము అనంటే ఆ వస్తువును తెలిపేటువంటి పదం సంకేతం ఆ సంకేతమునకు వాచకము అని పేరు ఇక్కడ రాముడు వాచ్యము రామ శబ్దము వాచకము గనుక ఓంకార వాచ్యస్వం రామ ఓంకార వాచ్యవం రామ వాచామవిషయఃపురా నువ్వు వాచామగోచరుడు అయినటువంటి వాడివి వాచక భేదేన భవానేవ జగన్మయ వాచక భేదేన ఈ లోకంలో రెండు రకాలుగానే ఈ పదార్థములన్నీ విభజించబడ్డాయి అవి ఏమిటంటే ఒకటి వస్తువుగాను వస్తువు సంబంధించినటువంటి పేరుగాను ఈ లోకంలో అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరు అంటే నువ్వే వాచ్య వాచక భేదేన వాచ్యములని వాచకములని పదములని పదార్థములని ఈ లోకంలో ఉన్నాయి పదములు ఏమిటనంటే మనం మాట్లాడేటువంటి మాటల్లో రకరకాలైనటువంటి సంకేతములన్నీ కూడా పదములు అనమాట ఈ పదములకు అర్ధములుగా లోకంలో చాలా వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎవరు అనంటే జగన్మయ ఈ జగత్తును మొత్తాన్ని వ్యాపించున్నటువంటి నీకు సంబంధించినటువంటి పేర్లే ఇవన్నీ నువ్వే ఇవన్నీ అనమాట అంటే లోకంలో రాముడు కానటువంటి వస్తువు లేదు కనుక రాముడు అంటే ఎవరు అనంటే అంతా రామమయం లోకమంతా కూడా రామమయమే కనుక ఆ విషయమే చెప్తున్నారు వాచ్యవాచక భేదేన భవానేవ జగన్మయ నీవే జగన్మయుడువే ఉన్నావు అని చెప్తున్నారు కనుక భగవంతుడు రామచంద్రమూర్తి వేదాంత సారమై ఉన్నాడు కనుక ఓం వేదాంత సారాయ నమ అంటూ రామచంద్రమూర్తిని కనుక మనం పూజించినట్లయితే తద్వారా మనకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది వేదాంత సారమైనటువంటి ప్రణవ శబ్దవాచ్యుడు రామచంద్రమూర్తి అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో రాముణ్ణి కేవలం దశరథపుత్రుడుగా కాకుండా సాక్షాత్ పరబ్రహ్మస్వరూపంగా ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అదే నిజమైనటువంటి జ్ఞానం అనంటే కనుక ఈ ఓం వేదాంత సారాయణమహ అంటూ రామచంద్రమూర్తిని అనేక మార్లు గనక అదే నామాన్ని ఉచ్చరిస్తూ జపిస్తూ గనక అర్చన చేసినట్లయితే తద్వారా మనకు గొప్ప జ్ఞాన సమృద్ధి కలుగుతుంది అని అంటారు అంతేకాదు మనకు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా అని చెప్పినటువంటి ఆ ఫలితములన్నీ ఉన్నాయే ఆ వేదమంత్రములలో ఉండేటువంటి ఏ ఏ ఫలితములు ఉన్నాయో మంచి మాటకారితనం వస్తుంది మంచి బుద్ధి వికాసం ఏర్పడుతుంది చక్కని శ్రవణ శక్తి ఏర్పడుతుంది ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కనుక ఈ మంచి లక్షణములన్నీ మనకు కలగాలి అని అంటే స్వామి రామచంద్రమూర్తి ఓంకారవాచ్యుడు వేదాంత సారమైనటువంటి వాడు అని గుర్తించాలి కనుక అలాంటి గుర్తింపు అనేటువంటి ఒక గొప్పతనం మనలో కలగాలి అని అంటే రామచంద్రమూర్తిని ఓం వేదాంత సారాయ నమః అంటూ అర్చించాలి అని అంటారు ఆ తర్వాత ముప్పై మూడవ నామం ఓం వేదాత్మనే నమ ఈ వేదాత్మనే నమ అని అర్చించడంలో రామచంద్రమూర్తికి ఈ పేరు వేదాత్మకుడు రామచంద్రుడు అని ఎట్లాగా అంటే ఇందాక మనం వేదాంత సారమన్నాం గనక ఇప్పుడు వేదాత్మకుడే ఆయన వేదము తెలిపేటువంటిది భగవంతుడు జ్ఞానస్వరూపం కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ భగవంతుని యొక్క స్వరూపం ఏమిటనంటే సత్యస్వరూపుడైన జ్ఞాన ఆయన అనంతస్వరూపుడు ఆయన కనుక ఈ సత్య జ్ఞానానందములు అనేటువంటి ఏ స్వరూపం భగవంతునికి ఉన్నాయో అవన్నీ రామచంద్రమూర్తే కనుక ఓం వేదాత్మనే నమ అనాలి అని అంటారు కనుకనే మనకు రామాయణంలో యుద్ధకాండలో కూడా వేదములన్నీ కూడా రామచంద్ర నీకు సంస్కార రూపములైనవి అని మనకు బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తిని స్థుతిస్తాడు రామచంద్రుడు అంటే సాక్షాత్తు వేదస్వరూపం వేదాత్మకుడు వేదముల ద్వారా తెలియబడేటువంటి వాడు అందుకనే రాముణ్ణి గాయత్రియాత్మకుడుగా వాల్మీకి మహర్షి అభివర్ణించారు ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రామాయణం మొత్తాన్ని వాల్మీకి మహర్షి మనకు అందించాడంటేనే గాయత్రియాత్మకుడు రామచంద్రమూర్తి కనుక గాయత్రి అక్షర సంఖ్యలోనే రామాయణాన్ని మొత్తాన్ని కూడా మనకు అందజేసి రాముణ్ణి వేదాత్మకుడుగా నిరూపించాడు వాల్మీకి మహర్షి అందుకనే స్కంద పురాణం చెప్తోంది వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేదవేద్యుడు వేదాత్మకుడైనటువంటి రామచంద్రుడు దశరథునికి కుమారుడుగా అవతరించారంటారు కనుక వేదాత్మకుడు రామచంద్రమూర్తి అంటే వేదస్వరూపమే రామచంద్రుడు జ్ఞానస్వరూపం రామచంద్రమూర్తి కనుక ఎవరైతే రాముణ్ణి ఓం వేదాత్మనే నమ అని అర్చిస్తారో అలాంటి వారికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లభిస్తుంది తెలియనటువంటి అనేక విషయములు వారికి గోచరం అవుతూ ఉంటాయి తర్వాత దూరదృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది అని అంటారు అంటే వారికి చాలా అత్యద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి భగవద్ దర్శనం కూడా కలుగుతుంది అంటారు కనుక ఓం వేదాత్మనే నమ అని రామచంద్రమూర్తిని అర్చించాలి అని ఈ విధంగా మనకు పెద్దలు తెలియపరుస్తారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు